మీరు ఒక లీడర్ అని నేను నమ్ముతున్నాను. రాహుల్ గాంధీ ఒక లీడర్గా కష్టకాలంలో కాడి వదిలేసి వెళ్ళిపోవడాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సమర్థిస్తారా? ఆ ప్లేస్ లో రేవంత్ రెడ్డి చేసేవారు కాదు. మీరు రాహుల్ గాంధీ గారిని చూస్తున్న పర్సెప్షనే రాంగ్. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, నేను అధ్యక్షుడుగా ఈ ఎన్నికల పోరాటం చేసిన ఎన్నికలల్లో ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు కాబట్టి నైతిక బాధ్యత వహించి నేను అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తున్నా అని చెప్పి ఒక నైతిక బాధ్యతతోని నిబద్ధత కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మోరల్ రెస్పాన్సిబిలిటీ మీద రాజీనామా చేసిండు. బాధ్యత నుంచి పారిపోలే. సీనియర్ల మీద కోపం, సీనియర్ల మీద మీరు అనుకు కాన్స్పరసీ థియరీ లిమిట్ కలిసి రాకపోవడం. ఇప్పుడు నేనేమంటున్నంటే, మీరు రకరకాల ఊహాగానాలు వీటి మీద విశ్లేషణలు మీరు ఏమని చేయండి జర్నలిస్ట్గా, కానీ అతను స్పష్టంగా నిర్దిష్టంగా ఎన్నికల ఫలితాలు నిరాశపరిచినాయి, నేను అధ్యక్షుడిగా చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి కాబట్టి నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నా అని చెప్పి వారు రాజీనామా చేసి మీరందరూ ఏముంచారు, ఇది ఉత్తుత రాజీనామా, ఇట్లా రాజీనామా ఇచ్చినట్టు చేస్తాడు, మళ్ళీ అందరూ ఆయన గదవ పట్టుకొని అడుక్కుంటారు, మళ్ళీ ఎంబడే వెనక్కి తీసుకుంటారు, రాహుల్ గాంధీ గారే మళ్ళీ ఉంటారని మీరే టీవీలలో పేపర్లలో చాలామంది విశ్లేషించారు. మీరు చేసినా చేయకపోయినా ఆయన నిజంగా ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటే ఈరోజు కాడి కింద పడేసి పారిపోయింది అని మీరు అంటారు. దీన్ని ఏ రకంగా మనము తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రిషి? కాబట్టి ఆయన మనసులో ఒకటి బయటకొకటి చెయ్యడు చెప్పడు, మనసులు ఏమనుకుంటాడు బయటకు అదే చేస్తాడు. ఆయన నైతిక బాధ్యత వహించిండు, నైతిక బాధ్యతను రాజీనామా చేసిండు. ఆ బాధ్యతను సోనియా గాంధీ గారు తీసుకున్నారు, ఆమె నిర్వహిస్తున్నది అనుకుందాం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయ్యారు కాసేపు అనుకుందాం. సో టిఆర్ఎస్ విషయంలో మీ వైఖరి ఎలా ఉంటుంది? సో నిర్దిష్టమైన కాంగ్రెస్ వైఖరి ఉంటుంది. ప్రధానంగా టిఆర్ఎస్ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక స్లోగన్ టిఆర్ఎస్ పార్టీది. నీళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పిండు, నిధులేమో ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పచెప్పిండు, నియామకాలు కుటుంబ సభ్యులకు తీసుకున్నాడు. కొడుకు కూతురు అల్లుడు సడ్డకుని కొడుకు ఇంకో చుట్టం ఇంకో చుట్టం ఇంకో చుట్టం అన్ని నియామకాలు కుటుంబంలో వచ్చినాయి. ఉద్యోగాలు ఇప్పుడు ఎక్కడిది ఉత్తగాట చెప్తుండు, ఉత్తుత్తు ముచ్చటేని మీరు కూడా మోసపోయారటగా నమ్మాలి. ఆరేళ్ల నుంచి ఇదే కథ చెప్తుంది కదా, కొత్త కథ ఏముంది? ప్రతి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులకు అందరికీ జీతాలు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తా అని, అదేవిధంగా నోటిఫికేషన్లు ఇస్తా అని, ఉద్యోగస్తుల వయసు పెంచుతా అని, ఇట్లాంటివన్నీ ఆయన ఏంటంటే ఎన్నికల ముందల వ్యూహాత్మకంగా ఇట్లాంటి కొన్ని కొత్త కొత్త నమూనా ప్రకటనలు కేసీఆర్ బయటకు వచ్చి చెప్పిండా? మీరే తాటికాయంత అక్షరాలు రాసిర్రు, పేపర్ ఒకటి రాసిర్రు, టీవీలు చెప్పారు. కేసీఆర్ మరి చెప్పనప్పుడు రేపు ఎవరు అడగాలి? ఎవరు జవాబుదారితనం దానికి? పేపర్లో రాసిన దానికి కేసీఆర్ జవాబుదారు. ఇప్పుడు ఈ పోరాటంలో ఈ ఫైట్ లో పందా కాంగ్రెస్ పందా ఉంటుందా, రేవంత్ రెడ్డి పందా ఉంటుందా? కాంగ్రెస్ పందానే రేవంత్ రెడ్డి పందా. కాంగ్రెస్ వేరు రేవంత్ రెడ్డి వేరుగా మీరు విడదీసి చూడడానికి లేదు. పార్టీ ఒక విధానాన్ని తీసుకుంటారు. ఎవరు పిసిసి అధ్యక్షుడు అవుతాడో ఆయన అందరితో సంప్రదించి ఒక ఆలోచనను తీసుకొని ముందుకు వచ్చి ఇది కాంగ్రెస్ విధానం అని ప్రజలకు చెప్తాం పోరాటంలో. ఆ పోరాటాన్ని ఎవరి స్టైల్లో వాళ్ళు పనిచేస్తారు, రేవంత్ రెడ్డి ఒకవేళ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయితే ఒకలాగా ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఏ బాధ్యత లేకుంటే ఎంపీలాగా ఉంటే ఇంకొకలాగా ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఇంకేదైనా బాధ్యత ఇచ్చిన రోజు అనుకో దాని ప్రకారం ఉంటుంది. అంటే పార్టీ విధి విధానాలకు లోబడి మాత్రమే ఇప్పుడు ఎంత పెద్ద డాక్టర్ కైనా ఆయనకు రోగం వస్తే వేరే చిన్న ఆర్ఎంపీ డాక్టర్ అని వచ్చి సూది కూర్చాలి, సొంతానికి సూది వేసుకోలేడు కదా. ఎంత పెద్ద ఏమంటారు చాలా నిపుణుడైన వైద్యుడు కూడా ఏదన్నా జ్వరం వచ్చినా ఏదన్నా జబ్బు వస్తే కనీసం ఎవడు మామూలు ఆరెంపోడైనా దారిన పోయే దానైనా వచ్చి సూది కూర్చాలి, సొంత డాక్టర్ వైద్యం చేసుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత పర్సెప్షన్ నాకు పిసిసి కాదు, నాకు క్యాంపెయినింగ్ కావాలి, నాకు పిసిసి కాదు, నేను క్యాంపెయినింగ్ కావాలంటలేను. ఆప్షన్స్ ఏది ఇవ్వకపోవచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఏది ఇవ్వకపోయినా నాకు అభ్యంతరం లేదు, ఏదని ఇచ్చినా బాధ్యత నేను నిర్వహిస్తా. మీరు రేవంత్ రెడ్డి పిసిసి అయితే బాగుంటుందని రిషి అన్నాడు అనుకో, అరే దానికంటే కూడా ఈ పక్కల దింగ ఇద్దరు మంచిగా ఉండొచ్చు కదా అని నేను అభిప్రాయం చెప్తున్నా, నేను కోరుకుంటున్నా అని చెప్తలే. కాసేపు పిసిసి ఇచ్చేశారు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు తెలంగాణకి. రేపు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, జాతీయ పార్టీ గో అండ్ వర్క్ విత్ టిఆర్ఎస్ హిట్ బీజేపీ, బీజేపీతో బీజేపీని కొట్టడానికి టిఆర్ఎస్ అట్లాంటి చర్చలకే తావు లేదు,
చాలా విస్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు నాకన్నా ఎక్కువ మీకు బాధ తెలుసు ఎప్పుడైనా వైఖరి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది శ్రీమతి సోనియా గాంధీ గారికి ఉన్నది ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పిండు ఎన్ని రకాల మోసాలు చేసిండు మేము అవసరం అనుకుంటే ఓ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అయినా వదులుకునే సందర్భాలు ఉన్నాయి ఓరిద్దరు నాయకులు చెబితే వినకపోతే కళ్ళ ముందల ప్రభుత్వం కూలిపోయినా కూడా వదిలేసిండ్రు తప్ప నాయకులను సంతృప్తి పరిచే పని చేయలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారం కోసం కేసీఆర్ తో కలిసి కక్కుర్తి పడే పరిస్థితి రాదు కేసీఆర్ ని అనాపైస నమ్మరు.